ప్రజాస్వామ్య రాజ్యమా, అధికార నిర్లక్ష్యమా? మిత్రులపై అక్రమ కేసులను భారత్ మాతా కీ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒట్టెత్తు పోగొడకపోతుంది. ఇలాంటి ఒట్టెత్తు పోగొడకపోతే వారికి మరణం తప్పదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు మరియు ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ ఫోర్త్ స్టేట్ అయినటువంటి పత్రికలకు, విలేకరులకు భంగం కలిగించే విధంగా ఇది సరైనది కాదు. వారిపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ పక్షాన మీడియా మిత్రులందరికీ మేము మద్దతు ప్రకటిస్తున్నాం. ఎక్కడైతే దుర్మార్గము పరిపాలన చేస్తుందో అక్కడ పాత్రికేయులు, మిత్రులు, సోదరులు అక్కడ ఉండి అవన్నీ బయటకు తీసి ప్రజలకు చెప్పే బాధ్యత తీసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి పదవి ఈ విలేకరి అని. అదేవిధంగా ఈనాడు మొన్న జరిగినటువంటి ఈవీఎంల తరలింపు అనే అంశంపైన పత్రికా సోదరులపైన కేసు పెట్టడం సబబుగా కాదు ఇది. ఎందుకంటే ఇది గొంతునొక్కే పని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎక్కడైతే 9 గంటల రాత్రి ఈవీఎంలు తరలిస్తున్నారో దానికి జైట్ కలెక్టర్ గారు కూడా అది వాస్తవంగా పొరపాటు జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. కానీ తెల్లారు చూసే వరకు ముఖ్య పత్రికా విలేకరులపైనే కేసు బనాయించడం చాలా బాధాకరము. ఎన్నో మరుగున పడ్డటువంటి, ఎన్నో వెనుకబడ్డటువంటి విషయాలను కూడా ప్రజలకు తెలియజేసేటువంటి సోదరులపైన, పత్రికా సోదరులపైన ఈ కేసులు పెట్టడం మేము వ్యతిరేకిస్తున్నాం. రజత్ కుమార్ గారు కూడా జగిత్యాల భారతీయ జనతా పార్టీ నుండి కూడా ఒక లేఖ పంపడం జరిగింది. అవసరం అంటే విలేకరులకు, సోదరులకు మద్దతుగా రజత్ కుమార్ని కూడా కలవడానికి మేము సంసిద్ధులం అవుతున్నాము. తక్షణంగానే వెంటనే ఖచ్చితంగా ఇది స్పందించి రెవెన్యూ అధికారులు కానీ అటు పోలీసు వ్యవస్థ కానీ తక్షణమే స్పందించి ప్రజాస్వామ్యాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది. పెద్ద ఉరుములేం ఎవరికేం కాలేదు. కానీ అతి ఉత్సాహం చూపించి సోదరులపైన కేసు పెట్టి 3-4 సంవత్సరాలు కోర్టుల చుట్టూ దింపిస్తే మరి న్యాయ వ్యవస్థ, ఈ వ్యవస్థ ఎట్లుంటుందో ఒకసారి మళ్ళొకసారి పునరాలోచించాలని. ఖచ్చితంగా ఈ కేసులు గిట్ట విడుదల చేసుకోకపోతే మాత్రం భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని. పత్రికా సోదరులపైన పెట్టిన కేసును ఎత్తివేసేదాకా రోజొక కార్యక్రమం చేసి నిరసన ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకు నిరసన చెప్పేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. కేసు కొట్టేసేంత వరకు కూడా మేము వెన్నట్టి ఉంటామని చెప్పి మరొకసారి ఎత్తివేయాలి.